हेलो फ्रेंड्स, वेलकम बैक टू जैश्नु वाइब्स। इदिवाली रेंडु सरिकोत्त नॉर्थ इंडियन स्वीट्स तो मी मुंदुकोच्चेसानु। वीटिनी चाला फास्ट गा प्रिपेर चेसुकोवच्चु। अंदुलो मोदटिदि मिस्सी दोई, सेकंड वन वच्चेसि बासुंदी। इवि रेंडु कूडा पालु इंका 2-3 इंग्रीडियंट्स तो मात्रमे प्रिपेर अयिपोतायि। ముందుగా బాసుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। దీనికోసం ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి। మనకి ఎప్పుడైనా బాసుంది అనేది ఫుల్ ఫ్యాట్ ఉన్నది అంటే ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ అనుకోండి। ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్తోనే ఇది చాలా బాగుంటుంది। షుగర్ బౌల్ నేను ఇక్కడ మిక్స్ చేశాను, షుగర్ కూడా, అలాగే కొంచెం కుంకుమ పువ్వు, జీడిపప్పు, బాదం పిస్తా, ఇలాచి పౌడర్। ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఈ విధంగా మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోండి। మీకు ఇష్టమైతే ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు। ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే పిస్తాను యాడ్ చేసుకోండి, నేను 2 మాత్రమే యూస్ చేశాను కదా। అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హెవీ బాటమ్ ఉన్న ప్యాన్ మాత్రమే యూస్ చేయండి। దానిలో ఈ హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసుకొని మనం బాయిల్ అయ్యేంత వరకు వీటిని సన్నటి సెగ మీద మనం బాయిల్ చేసుకోవాలి। ఈ విధంగా తిప్పుతూ ఉండటం వల్ల మనకి పాలు అనేవి అడుగున అంటుకోకుండా ఉంటాయి। పాలు కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఈ విధంగా కుంకుమ పువ్వు తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు గోరువెచ్చటి పాలని యాడ్ చేయండి। దీనివల్ల కుంకుమ పువ్వు కలర్ ఇస్తుంది గోరువెచ్చటి పాలని యాడ్ చేయడం వల్ల। ఈ విధంగా పాలు ఒక బాయిల్ వచ్చాక దీనిలో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే బాదం పల్పులు ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేసుకొని మనం మళ్ళీ బాయిల్ చేసుకోవాలి। ఈ బాసుంది తయారీకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి, బట్ దీనిలో జస్ట్ మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి అంతే। జీడిపప్పు, బాదం పల్పులు కూడా యాడ్ చేశాక ఈ విధంగా ఒక బాయిల్ రానిచ్చి మనం పైన మేగడ అనేది పైన తెట్టలాగా వస్తూ ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా మనం సైడ్స్ అనుకుంటూ ఉండాలి। ఈ బాసుందిలో అసలు ప్రాసెస్ ఇదే, ఇలా చేయటం వల్ల బాసుందికి సూపర్ టేస్ట్ వస్తుంది। ఈ విధంగా మనం 2-4 టైమ్స్ వరకు ఈ విధంగా మనం చేసుకోవాలి। ఈ విధంగా 2-4 టైమ్స్ మేగడని సైడ్స్కి ఇలా అనుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకోండి। అలాగే ఇలాచీ పౌడర్ను కూడా ఈ టైంలోనే యాడ్ చేసేయండి। నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా కుంకుమ పువ్వుని, కుంకుమ పువ్వు పాలు కూడా యాడ్ చేసుకోండి। ఇన్కేస్ మీ దగ్గర కనుక కుంకుమ పువ్వు లేకపోతే మీరు కలర్ని యాడ్ చేసుకోండి, లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి। ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి। ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్నా కూడా సేమ్ ముందు చేసిన విధంగానే మనకు బాయిల్ అయిన మీదని పైపైన ఈ విధంగా సైడ్స్ కనుక్కుంటూ ఉండాలి। ఇది కూడా కంప్లీట్గా మనం పాలు అనేవి తీసుకున్న దానికన్నా హాఫ్ అయ్యేంత వరకు మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి। నెక్స్ట్ ఈ విధంగా కొంచెం పాలు చిక్కబడి అనుకున్నప్పుడు దీనిలోనే ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువగా షుగర్ని యాడ్ చేసుకోండి। ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది, సో మనకి ఇందులో ఎక్కువగా షుగర్ పట్టదు। అండ్ అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకోండి। షుగర్ యాడ్ చేశాక దీనిలో కొంచెం లిక్విడిటీ అనేది మళ్ళీ పెరుగుతుంది, సో మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా బాయిల్ చేసుకుంటూ ఉండండి। సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక మనకి పాలు అనేవి చిక్కబడతాయి, చూసారు కదా, ఇది క్రీమీగా, అలాగే మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి దాని ఫ్లేవర్ కూడా వచ్చి బాసుంది అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది। సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం। చూసారా ఎంత సింపుల్గా ఇది ప్రిపేర్ అయిపోయిందో। నెక్స్ట్ విత్ బెంగాలీ, ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని కాగబెట్టి పెట్టుకోండి। జనరల్గా మిస్టీ తో ఇవి ప్రిపేర్ చేయాలంటే కొంచెం లాంగ్ ప్రాసెస్, బట్ మీకు చాలా ఈజీ ప్రాసెస్ని చూపిస్తున్నాను। దానికోసం జస్ట్ పాలను మాత్రం ఒక బాయిల్ రానించి సైడ్లో పెట్టుకోండి। నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ని యాడ్ చేసుకోండి। కర్డ్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కదిలించుకుని ఉంచితే దాని నుంచి వాటర్ అనేవి మనకి సపరేట్ అవుతాయి। మనకి కావాల్సిన విధంగా కర్డ్ అనేది గట్టిగా ప్రిపేర్ అవుతుంది, ఈ కర్డ్నే హంగ్ కర్డ్ అంటారు। ఈ కర్డ్ని వేరే బౌల్లోకి తీసుకొని సపరేట్గా పెట్టుకోండి। మిస్టీ దోయికి ఒక స్పెషల్ ఫ్లేవర్నిచ్చే క్యారమెల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం। దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి। ఈ షుగర్ని జస్ట్ స్ప్రెడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో మనం జస్ట్ వదిలేస్తే ఒక 5 మినిట్స్లో ఈ విధంగా లిక్విడ్ ఫామ్గా మనకి ఇది చేంజ్ అవుతుంది। సో కేర్ఫుల్గా ఉండండి, దీన్ని మనం ఏమాత్రం కదిలించాల్సిన అవసరం లేదు, ఇది కంప్లీట్గా లిక్విడ్గా చేంజ్ అయిపోతుంది। మధ్య మధ్యలో మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే మాత్రం దీన్ని ఈ విధంగా చెక్ చేసుకోండి। అండ్ ఇదే మనకి మిస్టీ దోయికి ఒక స్పెషల్ ఫ్లేవర్ని ఇస్తుంది, క్యారమెల్ ఫ్లేవర్। ఈ విధంగా పంచదార అంతా కూడా కరిగిపోయి లిక్విడ్ ఫామ్గా తయారైపోతుంది అండ్ మంచి బ్యూటిఫుల్ కలర్ వస్తుంది, ఇదే మన క్యారమెల్। కేర్ఫుల్గా ఉండండి, దీన్ని సిమ్లో మాత్రమే ఉంచండి, లేదంటే ఇది వెంటనే మాడిపోయే అవకాశం ఉంది। ఈ స్టేజ్లోనే కాకపెట్టి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలను గోరువెచ్చగా చేసుకొని ఆ పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి। ఒక్కసారిగా యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఇది పొంగే అవకాశం ఉంది అండ్ ఆవిరి కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది। సో ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని యాడ్ చేసుకోండి। ఒకసారి పొంగు తగ్గాక మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఈ విధంగా తిప్పుతూ కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకోండి। షుగర్ అనేది ఈజీగా పాలలో కరిగిపోతుంది, ఒకసారి పొంగు తగ్గాక మెల్లమెల్లగా మిగతా పాలనన్నింటినీ కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి। ఒక 5 మినిట్స్ లోపు మనకి టైట్ అయిపోయిన ఈ క్యారమలైజ్ ఉంది కదా, అది కంప్లీట్గా పాలలో కరిగిపోతుంది। మనకి పాలు అనేవి ఒక 4 కప్స్ మిల్క్ తీసుకుంటే 3.5 కప్స్ మిల్క్ అయ్యేంత వరకు మనం ఈ పాలని కాగబెడుతూ ఉండాలి। ఈ స్టేజ్లో షుగర్ ఎంత కావాలో చెక్ చేసుకోండి, మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి।
పాల క్వాంటిటీ అనేది రిడ్యూస్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని సైడ్లో పెట్టుకోండి. ఈ పాలని మనం గోరువెచ్చగా అయ్యేంత వరకు సైడ్లో పెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా హంకర్డ్, అదే గట్టి పెరుగు. ఆ పెరుగుని ఒక సపరేట్ బౌల్లో తీసుకొని ఒక స్పూన్ కానీ విస్కర్ కానీ తీసుకొని ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మనం ఈ పెరుగుని క్రీమీగా ప్రిపేర్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా ఈ విధంగా క్రీమీగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది జస్ట్ 1 మినిట్లో మనకు ప్రిపేర్ అయిపోతుంది. పెరుగుని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమలైజ్డ్ మిల్క్ ఉన్నాయి కదా, ఆ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ని యాడ్ చేయగానే పెరుగు అనేది పైకి తెలి ఒక బ్యూటిఫుల్ లేయర్గా కనిపిస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఐస్ క్రీమ్లో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ చూస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేకుండా ఈ వీడియోని చేయండి మీరు. సో ప్రాపర్గా అంతా మిక్స్ అయిపోయే విధంగా విస్కర్తో ఈ విధంగా మనం విస్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం గోరువెచ్చగా మాత్రమే ఉంచుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ బౌల్స్లో యాడ్ చేసుకోండి. అలా నచ్చింది ఎందుకంటే అంత టేస్టీగా ఉంది, ఇది ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగే ఉంది. ఈ విధంగా సిల్వర్ ఫాయిల్తో ప్రెస్ చేసి పెట్టేసుకోండి. ఇన్కేస్ సిల్వర్ ఫాయిల్ లేని వాళ్ళు ఏవైనా ప్లేట్స్తో కవర్ చేసి మనం పెరుగుని ఎలా అయితే తోడు పెట్టుకుంటామో అదేవిధంగా 3 to 4 hours వరకు దీన్ని సైడ్లో పెట్టేసేయండి. 3 to 4 hours తర్వాత చూస్తే ఈ విధంగా మనకి పెరుగులాగా సెట్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 1 to 2 hours వరకు దీన్ని ఫ్రిడ్జ్లో సెట్ చేసి పెట్టుకోండి. చల్ల చల్లగా తింటుంటే దాని టేస్ట్ మీకు చెప్పలేను, మీరు తినాల్సిందంతే. మనం బయట కొనే మిస్తీ దోయికన ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, దీని టేస్ట్ ఎంత బాగుందంటే మీరు ఫ్యాన్స్ అయిపోవాలి అంతే. ఇంకా ఈ రెసిపీని డీటెయిల్గా టిప్స్తో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ట్రై చేయండి. థ్యాంక్ యూ.